వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ నేను మీ హోస్ట్ సుద్దిరెడ్డి సో ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా దాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ చేస్తాను మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఇటువంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే మీరు మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కొన్ని ఫేక్ ఛానల్స్ మా ఛానల్ ఏం యూజ్ చేసుకొని మీరు రిపోర్ట్స్ ఇస్తున్నారు అలాంటి ఛానల్స్లో జాయిన్ అయితే మాకు సంబంధం లేదు జెన్యున్ ప్రిడిక్షన్స్ కోసం అప్డేట్స్ కోసం ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనే మా ఛానల్లోనే జాయిన్ అయిపోండి అండ్ మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా సరే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మ్యాచ్ అప్డేట్స్ పరంగా మెసేజ్ చేయొచ్చు ఇక లేట్ చూడండి మరి ఐపీఎల్ లో మరో ధమాకం మొదలైపోయింది లక్నో వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ దెబ్బకి లక్నో అబ్బానిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రివేంజ్ ఇచ్చేశారు రివేంజ్ టేక్ బ్యాక్ ఇది ఇచ్చేశారు లక్నోకి అండ్ కోహ్లీ గంభీర్ మధ్య జరిగిన గొడవ కూడా మనం చూసాం నిజంగా ఇది ఒక అగ్రెసివ్ వార్ లాగైతే అయితే అనిపించింది బట్ ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ ఈస్ గేమ్ ప్రొఫెషనల్ గా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు మరి ఈ మ్యాచ్ లో లక్నో అదే గ్రౌండ్ లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా లేకుంటే ఓడిపోతుందా అండ్ ఈ మ్యాచ్ తలా తలైవా ఎంఎస్ ధోని మీద సో ఎంఎస్ ధోని కెప్టెన్ గోల్ అండ్ మరోపక్క కేఎల్ రాహుల్ ఈసారి టీమ్ లో ఉండడం లేదో కొంచెం డౌట్ఫుల్ గా ఉంది మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో చివర్ లో బ్యాటింగ్ అయితే వచ్చాడు మరి ఇప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఏ టీమ్ గెలుస్తుందో ఒక్కసారి ఇప్పుడు చూసేద్దాం సో ఈ మ్యాచ్ లక్నోలో లో జరుగుతుంది లక్నో పిచ్ మనం అందరం చూసేసాం స్పిన్ కి చాలా బాగా ఫేవర్ అండ్ మెయిన్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ ఏంటంటే వర్షం కారణంగా ఇంకా స్లో అయిపోయింది బట్ ఈసారి కొంచెం బెటర్ గా ఉండొచ్చు బట్ బ్యాటింగ్ పరంగా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు చేస్తే యావరేజ్ గా వన్ సిక్స్టీ ఫైవ్ రన్స్ వరకు స్కోర్ చేయొచ్చు బట్ స్పిన్నర్స్ దే చేయి స్పిన్ పరంగా ఎవరైతే స్టెబుల్ గా ఉంటారో వాళ్ళకే కొంచెం విక్టరీ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో ఫస్ట్ మనం లక్నో టీమ్ ప్లేయింగ్ కనుక చూసుకుంటే సో ఇన్ కేస్ కేఎల్ రాహుల్ రాకుండా చేంజెస్ జరగచ్చు బట్ మాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు సో కేఎల్ రాహుల్ కైల్ దీపక్ నికోలోస్ పురాన్ కృష్ణప గౌతమ్ రవి బిష్ణోయ్ అమిత్ మిశ్రా నవీనుల్ హక్ అండ్ యశ్ తేగూర్ సో మొత్తం ప్లేయింగ్ లో ముగ్గురు సిమ్ ఉన్నారు నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ లక్నో టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే సో ఓపెనింగ్ పరంగా లాస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గాయం కారణంగా బ్యాటింగ్ రాలేదు కానీ ఇన్ కేసు రాహుల్ వచ్చింటే కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్ అయితే మనం చూసేవాళ్ళం బట్ బ్యాటింగ్ సైడ్ అయితే కేఎల్ రావుల్ స్టెబుల్ గా ఉన్నాడు అండ్ మరోపక్క కైల్ మేర్స్ సో కైల్ మేర్స్ బ్యాటింగ్ పిచ్చర్స్ మీద ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తాడు కొంచెం స్లో ఫేస్ పిచ్చర్స్ మీద అయితే బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు సో మాక్సిమం చెన్నై టీమ్ లో ఏంటంటే బౌలింగ్ కొంచెం వీక్ గా ఉందని అనుకుంటాం కాబట్టి సో కైల్ మేర్స్ లాంటి ప్లేయర్ బాగా ఆడితే టీమ్ కి బెనిఫిట్ ఇక వన్ లో మనం చూసుకుంటే కృణాల్ పాండ్యా సో ప్రజెంట్ కేఎల్ రాహుల్ ఒకవేళ అందుబాటులోకి రాకుంటే ఈ టీం కి స్టాండ్ బై కెప్టెన్ గా కృణాల్ పాండ్యా ఉన్నాడు అండ్ కృణాల్ పాండ్యా డిసిషన్స్ కూడా చాలా గా ఉన్నాయి బట్ ఏంటంటే లక్నో దగ్గర ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ చాలా అగ్రెసివ్ గా ఉన్నారు సో మ్యాచ్ పట్ల అగ్రేషన్ ని పక్కన పెట్టి కంట్రోల్గా ఆడితే ఈజీగా గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ మెయిన్గా వీళ్ళు పార్టర్షిప్ బిల్ చేయాలి పార్టర్షిప్ బిల్ చేయకుండా ప్రతి ఓవర్లో కూడా బౌండరీస్ స్పిక్ చేయాలనుకుంటే అక్కడ వీళ్ళకి చాలా నెగిటివ్ అవుతుందని చెప్పుకోవచ్చు బట్ స్పిన్ పరంగా కృణాల్ పాండ్యా వన్ ఆఫ్ ద క్రూషిల్ పోలర్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే కృణాల్ పాండ్య వికెట్ అయితే తీయలేకపోయాడు కానీ కంట్రోల్గా బౌలింగ్ చేశాడు ఫోర్ అవర్స్లో ట్వంటీ వన్ రన్స్ ఇచ్చాడు బట్ ఈ మ్యాచ్లో కొంచెం బాగా బౌలింగ్ చేసి వికెట్స్ తీస్తే టీంకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక తర్వాత దీపా ప్రజెంట్ లక్నో టీంలో ఎవరైనా ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోకూడదంటే అది దీపా కూడానే ఒక్క మ్యాచ్ను ఇంతవరకు పర్ఫార్మెన్స్ చేయలేదు బ్యాటింగ్ లేన బౌలింగ్ లేన రెండు విధాలుగా దీపా కూడా ఫామ్లో లేకపోవడం లక్నోకి చాలా డ్రాబ్యాక్ ఇక తర్వాత మర్కేష్ స్టోనీస్ స్టోనీస్ మాత్రం ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండు విధాలుగా టీమ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అండ్ మెయిన్ ఏంటంటే చేసింగ్ టైంలో స్టోయినీస్ కొంచెం స్టాండర్డ్గా బ్యాటింగ్ చేస్తే బెనిఫిట్ ఎందుకంటే విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేస్తున్నప్పుడు కొంచెం ప్యానిక్ అయినట్లు కనిపించింది సో కొంచెం స్టోయినీస్ పవర్ ఫుల్ లో కాకుండా ప్లే అయిపోయాక మిడిల్ ఓట్స్లో బౌలింగ్ చేస్తే టీమ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక తర్వాత నికోలోస్ పురాన్ ఈ సీజన్ లో పురాన్ బ్యాట్ తో ఎన్నో మ్యాచెస్ గెలిపించుకున్నాడు ఎందుకంటే క్రూషియల్ టైంలో లో మంచి స్కోర్ అనేది డిస్ప్లే చేయగలుగుతున్నాడు బ్యాటింగ్ ద్వారా అండ్ ఎక్కువ షాట్స్ కూడా మిడిల్ ఆఫ్ ద బ్యాట్ ఫేస్ చేయగలుగుతున్నాడు సో బ్యాటింగ్ పరంగా వన్ ఆఫ్ ద క్రూషల్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు నికలోస్ పురాన్ ఇక తర్వాత కృష్ణపా గౌతమ్ ఒకప్పుడు చెన్నై టీం ఇతను ఏరి కోరి మరి కొనుక్కుంది బట్ ఆ తర్వాత ఐపీఎల్ ఆ రిలీజ్ చేసింది బట్ లక్నో టీంలో లో కృష్ణ గౌతమ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ప్లేయర్ నిన్న ఆర్సీబీ మ్యాచ్ ఎందుకంటే అంత చిన్న టార్గెట్ చేజ్ చేయడానికి అయితే వచ్చారు బట్ కృష్ణ గౌతమ్ చాలా ఎక్సలెంట్ గా బ్యాటింగ్ చేశాడు ఉన్నంత సేపులో థర్టీన్ బాల్స్ ట్వంటీ వన్ రన్ చేసి చాలా మంచి స్కోర్ అయితే ఇచ్చాడు బట్ ఏంటంటే దాన్ని విక్టరీ కిందకి తీసుకురాలకపోయాడు ఇక తర్వాత రవి భీష్ణోయ్ సో స్పిన్ పరంగా రవి భీష్ణోయ్ అమిత్ మిశ్రా వీళ్ళిద్దరు ఎక్సలెంట్ స్పిన్నర్స్ అండ్ మరోపక్క కృణాల్ పాండ్యా సో ముగ్గురు ఎక్సలెంట్ ఉన్నారు అండ్ కృష్ణ భగవతం నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం లక్నో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తే టీమ్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే హక్ యశ్ తగూర్ వీళ్ళిద్దరు ఎక్సలెన్స్ బోలర్స్ అని చెప్పుకోవచ్చు అండ్ కూడా పార్ట్ టైం బౌలింగ్ చేయగలుగుతాడు సో ఓవరాల్ గా లక్నో టీమ్ లో ముగ్గురు సీ బౌలర్స్ ఉన్నారు నలుగురు స్పిన్నర్స్ అయితే ఉన్నారు చెన్నైతే జరుగుతుంది మ్యాచ్ సో జాగ్రత్తగా చేయాలి అండ్ మెయిన్ ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా స్పిన్ మీద డిపెండ్ అయింది కాబట్టి లక్నో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే యావరేజ్ గా వన్ థర్టీ వన్ ఫార్టీ కాకుండా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకు టచ్ ఎందుకంటే చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ మెయిన్ గా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి బాగా ఆడే ఛాన్సెస్ ఉంటాయి మరి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయింగ్ లో ఎలా ఉందో ఒక చిన్న లుక్ సో చెన్నై కూడా మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కాన్వే శివం దుబే మోయిన్ అలీ రహానే జడేజా ఎంఎస్ ధోని అంబట్ రాయుడు మతీష తుషార్ దేశ్ పాండే తీక్షణ ఆకాశ్ సింగ్ సో మొత్తం ప్లేయింగ్ లెవెన్ లో ముగ్గురు సిబౌలర్స్ ముగ్గురు స్పిన్నర్స్ అండ్ మెయిన్ గా ఈ సీజన్ ఏంటంటే చెన్నై లాస్ట్ మ్యాచ్ పంజాబ్ తో హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయింది అది కూడా లాస్ట్ బాల్ తో ఓడిపోయింది బట్ ఈ మ్యాచ్ చెన్నైకి చాలా ఇంపార్టెంట్ గెలుస్తేనే వాళ్ళు పాయింట్స్ స్టేబుల్లో కొంచెం సేఫ్ జోన్ వస్తారు కాబట్టి బ్యాటింగ్ పరంగా కానీ మ్యాచ్ పరంగా కానీ చెన్నై చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మెయిన్ గా చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే రుతురాజ్ గగక్వాయిడ్ కాన్వే వీళ్ళిద్దరు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు అండ్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్ మీద కాన్వే నైన్టీ సిక్స్ రన్ చేశాడు బ్యాటింగ్ పరంగా ఎక్సలెంట్ టచ్ ఉన్నాడు అండ్ రుతురాజ్ గగవాడ్ ఈ సీజన్ లో చాలా మ్యాచెస్లో లో మంచి ఓపెనింగ్ ఇచ్చాడు సో రుతురాజ్ గగ్వాడ్ కాన్వే వీళ్ళిద్దరు స్టెబుల్ గా టీమ్కి కి చాలా బెనిఫిట్ ఇక వన్ ఓన్ లో శివం దుబే సో ఓపెనింగ్ సెటిల్ గా ఉంది మంచి స్కోర్ వస్తుంది ఎయిట్ ఓవర్ వరకు వికెట్ పడలేదంటే శివం దుబే వస్తాడు లేకుంటే అజింక్య రహాని ఆ పొజిషన్ లోకి వచ్చేసి బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు సో బ్యాటింగ్ పరంగా శివం దుబే ఉన్నంత సేపు చేస్తాడు టీమ్ కి చాలా మంచి స్కోర్ కూడా అందిస్తున్నాడు ఇక తర్వాత మోయిన్ అలీ సో ఇక్కడ మెయిన్ గా పిచ్ స్పిన్ కి బాగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఇలాంటి టైంలో లో రహానే మోయిన్ అలీ జడేజా ఇలాంటి ప్లేయర్స్ క్రూషియల్ బ్యాటింగ్ చేయాలి సో ఎక్కువగా బౌండరీస్ పిక్ చేయకుండా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి లూజ్ బాల్స్ బౌండరీస్ పంపించుకుంటే ఈజీగా చెన్నై మ్యాచ్ మీద కొంచెం పట్టు వేయించే ఛాన్సెస్ ఉన్నాయి ఇక తర్వాత జడేజా సో జడేజా అటు బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బెనిఫిట్ క్రూషియల్ టైంలో వికెట్ టేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది ఫీల్డింగ్ కూడా ఎక్సలెంట్ గా చేస్తాడు డెత్ ఓవర్స్ కూడా హిట్టింగ్ చేసే కేపబిలిటీ ఉన్న ప్లేయర్ జడేజా ఇక తర్వాత తల తలైవా ఎంఎస్ ధోని లాస్ట్ సీజన్ అని చెప్పుకుంటున్నాం బట్ ఎంఎస్ ధోని ఇంకొక సీజన్ అడితే బాగుండని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఏమంటారు ఈ సీజన్ లో వేస్తాడా లేదా అంటే కప్పు కొడతాడా లేదా ఎంఎస్ ధోని మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ముఖ్యంగా ధోని బ్యాటింగ్ పరంగా చాలా మంచి టచ్ ఉండడం ఈ సీజన్ లో చెన్నైకి చాలా బెనిఫిట్ బట్ ధోని కూడా ఒకే ఒక బాధ ఏంటంటే బౌలింగ్ యూనిట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండే టీమ్ కి చాలా బెనిఫిట్ ఉండేది ఇక తర్వాత మనం చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ లో వచ్చే బ్యాట్స్మెన్ అంబట్ రాయుడు సో అంబట్ రాయుడు గురించి మనం చూసుకుంటే కొన్ని మ్యాచెస్లో బాగానే ఆడుతున్నాడు కొన్ని మ్యాచెస్లో లో అటర్ ఫ్లాప్ చేస్తున్నాడు సో అంబట్ రాయుడు ప్లేస్ లో ఎంఎస్ ధోని ఒక స్పిన్నర్ ఒక సీమ్ బౌలర్ యూజ్ చేసుకుంటే టీమ్ కి చాలా బెనిఫిట్ ఇక స్పిన్ పరంగా మనం చూసుకుంటే మోయిన్ అలీ జడేజా తీక్షణ ముగ్గురు ఎక్సలెంట్ స్పిన్నర్స్ సిమ్ బౌలింగ్ సైడ్ అయితే తుషార్ దేశ్ పాండే ఆకాశ్ సింగ్ సింగ్ లాస్ట్ ఓవర్ ఓకే బౌలర్ బట్ తుషార్ దేశ్ పాండే మాత్రం కొన్ని ఓవర్స్ బాగా బౌలింగ్ చేస్తాడు కొన్ని ఓవర్స్ ఎక్స్పెన్సివ్ రన్స్ ఇస్తున్నాడు కనీసం తుషార్ దేశ్ పాండే లైన్ మెయింటైన్ చేసుకొని ఎక్కువగా వైట్స్ లేకుండా నో బాల్స్ బాగా బౌలింగ్ చేయగలిగితే టీమ్ కి చాలా బెనిఫిట్ అండ్ మతీష మరో మలింగ అని చెప్పుకుంటున్నారు చాలా మంది మరి తను పేరు నిలబెట్టుకుంటాడో పడగొట్టుకుంటాడో కూడా వేచి చూడాలి మరి మొత్తంగా లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ చాలా క్రూషియల్ అండ్ లక్నో ఫోబియా నుంచి బయటికి వచ్చిందా లేదా ఈ మ్యాచ్ లో గెలుస్తుంది తెలుస్తుంది మరి ఇప్పుడు రెండు టీమ్స్ అనగా డీ కొడితే అప్ టు ద మార్క్ అంటే మనం చూసుకుంటే మ్యాక్సిమం చెన్నైకి అయితే కొంచెం విక్టరీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ కాదు సో మరి మొత్తంగా లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ నెంబర్ ఫార్టీ సిక్స్ నాకైతే ఈ మ్యాచ్ లో అప్ టు ద మార్క్ అనగా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే చెన్నై కొంచెం ఫేవర్ గా కనిపిస్తుంది ఎందుకంటే బ్యాటింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు లక్నో చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం అతిగా బ్యాటింగ్ చేశారు ప్రతి బాల్ బౌండరీ కొట్టాలి టార్గెట్ వన్ ట్వంటీలోనే ఉంది కదా అని అదే వీళ్ళకి డ్రాబ్యాక్ అయింది సో చెన్నై ప్లేయర్స్ ఏంటంటే స్టెబుల్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు మోయిన్ అలీ జడేజా రహానే ధోని కాన్వే ఇలాంటి ప్లేయర్స్ కనుక మినిమమ్ గ్యారెంటీగా బాల్ టు బాల్ ఆడినా సరే మ్యాచ్ పరంగా వీళ్ళు విక్టరీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఇన్ కేసు మీరు హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ నేను ప్లేస్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్